సార్, చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకుల గురించి న్యూస్ వచ్చింది కదా సార్, ఏంటి సార్ అది? యాక్చువల్గా ఇది గత జనవరి నుంచి కొంత డౌట్ వస్తుంది. ఎందుకంటే జనవరిలో కళ్యాణ్ దేవ్ చేసిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా దానికి అటెండ్ కాలేదు. అప్పటి నుంచే కొంత అందరికీ డౌట్లు వచ్చాయి, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లం ఉందా అని. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా అన్ఫాలో అయ్యారు, ఒకరి నుంచి ఒకరు అన్ఫాలో అయ్యారు. తర్వాత మెల్లగా ఫోటోలు కూడా తీసేశారు. అప్పటి నుంచి ఆమె పెద్దగా స్పందించట్లేదు, కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం కొంచెం ఇండైరెక్ట్గా రకరకాల పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అతను కొటేషన్లు పెట్టడం, జీవితం పెయిన్ఫుల్గా ఉండొచ్చు, డిఫికల్ట్గా ఉండొచ్చు, వీటిలో ఏది ఎంచుకుంటావు, ఇలాగ రకరకాలుగా అంటే ఇండైరెక్ట్గా అతను తన పెయిన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే రీసెంట్గా ఇప్పుడు వైరల్ అవడానికి కారణం ఏంటంటే, మొన్న తను ఒక పోస్ట్ పెట్టాడు, ఆ అమ్మాయి నవిష్క అని కూతురు, ఆ కూతురుతో నేను వారంలో గడిపే ఈ 4 గంటలే నా జీవితంలో అత్యంత ఆనందకరమైనవి అని పెట్టాడు. అప్పుడు అందరికీ తన మీద సింపతి వచ్చింది. అంటే ఒక తండ్రిగా ఉండి వారంలో 4 గంటలే కూతురుతో గడుపుతున్నాడా అంటే, మామూలుగా అయితే కోర్టులు పిల్లల విషయంలో జనరల్గా వారంలో ఒక రోజు అట్లా అలో చేస్తారు తండ్రితో కూడా. అంటే చిన్నపిల్లలు కాబట్టి జనరల్గా తల్లికే అప్పగిస్తూ ఉంటారు కస్టడీ ఇది దీన్ని పిల్లల మీద. అయితే తండ్రికి కూడా వారంలో ఒకరోజు అలాగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి తను 4 గంటలని స్పెసిఫిక్గా రాశాడు, అంతకుముందు ఎప్పుడు రాయాలి, అంతకుముందు కూడా ఆ పాపతో ఆడుకున్నవి అవన్నీ పెడుతున్నాడు. అంటే కూతురు అంటే కూతురు, ఈ అమ్మాయి అయినా తన శ్రీజాకి ముందు శిరీష్ భరద్వాజ్ అని ఒక అతను పెళ్లి చేసుకుంది కదా, అతనితో ఒక కూతురు ఉంది నివృత్తి అని. సో అమ్మాయి అంటే కూడా తనకు చాలా ఇష్టమని కళ్యాణ్ దేవ్ పెడుతుంటాడు. బేసిక్గా ఏంటంటే ఈ అమ్మాయి శ్రీజ 2007లో అప్పట్లో ఈ శిరీష్ భరద్వాజ్తో వెళ్ళిపోయింది. అప్పట్లో అది పెద్ద సంచలనం అనమాట. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ నుంచి అలా అంటే వీళ్ళకి ఇష్టం లేదా, మరి ఎందుకు అలా వీళ్ళని ఎదిరించి వెళ్ళింది, ఇలాగ దాని మీద పెద్ద ఇది జరిగాయి. అప్పట్లో మనకి పెద్ద సెన్సేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ ఉంది అన్నట్టుగా అమ్మాయి మాట్లాడడం. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక చిన్న సైజు ఊరేగింపులాగా వెళ్ళి గన్ని సరెండర్ చేయడం పోలీసులకి, ఆ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేయడం, ఇవన్నీ అప్పుడు పెద్ద సంచలనం అయినాయి. ఆ తర్వాత అమ్మాయి శ్రీజ శిరీష్ భరద్వాజ్ని సికింద్రాబాద్లో ఆర్య సమాజ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు సింపుల్గా. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ 2011లో మళ్ళీ డౌరీకి హరాస్మెంట్ మీద తన మీద కేసు పెట్టింది అమ్మాయి. అప్పటికి వాళ్ళకి ఒక పాప నివృత్తి అనే పాప. సో కేసు పెట్టి విడాకులు తీసుకొని మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి వచ్చేసింది. సో ఆ రకంగా చిరంజీవి గారిని మెచ్చుకో, నేనైతే మెచ్చుకుంటాను. ఎందుకంటే మామూలుగా అయితే చాలా ఫ్యామిలీస్లో ఇవాళ చూస్తున్నాం పరువు హత్యలు ఇవన్నీ, తమని కాదని వేరే కులం వాళ్ళని పోయి చేసుకుంటే ఇంక వాళ్ళ ముఖం చూడమనం, లేకపోతే అసలు సొంత పిల్లల్ని చంపేస్తున్న కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి యాక్చువల్గా. అలాంటి కాంటాక్స్లో ఆయన మళ్ళీ కొంచెం ఆయన కానీ సురేఖ గారు కానీ ఆ అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేసి తమ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ పాపని వాళ్ళ కూతుర్ని కూడా తమ బిడ్డగానే పెంచుకుంటున్నారు. ఆ రకంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చుకున్నారు. అంటే అదేదో ముందే అమ్మాయి ఇన్స్టెడ్ ఆఫ్ వెళ్ళిపోవడం కంటే వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసి ఉంటే కన్విన్స్ అయ్యిండేవాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు చిరంజీవి గారి మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి. కానీ పిల్లల విషయంలో మనం ఎవరిని అలా ట్రోల్స్ అంటే వాళ్ళకుండే పెయిన్ వాళ్ళకు ఉంటుంది పిల్లల్ని, కాబట్టి మనం ఏదో జడ్జి బయట ఉండి జడ్జి చేసి అనేయలేము. ఏదేమైనా 2011లో వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళ పాటు సైలెంట్గా ఉన్నారు. తర్వాత 2016లో కళ్యాణ్ దేవ్తో పెళ్లి ఫిక్స్ అయింది. కళ్యాణ్ దేవ్ ఎవరంటే వాళ్ళ నాన్న కెప్టెన్ కిషన్ అని బిజినెస్ మ్యాన్, ఎక్కువగా అమెరికాలో ఆయన బిజినెస్లో ఉన్నాయని చెప్తారు. ఈ అమ్మాయికి చైల్డ్హుడ్ ఫ్రెండే. సో అలా వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని ఒక పాప ఉన్నప్పటికి కూడా కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య ఇలాంటివి కామన్గా జరుగుతున్నాయి. అంటే సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అది మొన్న మనం మౌనిక అండ్ మంచు మనోజ్ విషయంలో కూడా చూసాం.
ఆల్రెడీ ఆమెకు ఒక బాబు ఉన్నాడు, మనోజ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా ఈ మధ్యకాలంలో ఇవి కామన్గా జరుగుతున్నాయి. అలాగా కళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నాడు. 2016లో ఎక్కడంటే బెంగళూరులో పెళ్ళి అయింది, వాళ్ళ గెస్ట్ హౌస్లో, ఆ అబ్బాయి వాళ్ళ గెస్ట్ హౌస్లో. దాని తర్వాత పార్క్ హయాత్లో ఇక్కడ రిసెప్షన్ పెట్టారు. 2018లో వాళ్ళకి నవిష్క అనే పాప పుట్టింది. అయితే 2023 జనవరి నుంచి ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి. అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు మనకి. సో ఇవి బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి అయితే పెద్దగా ఎక్కడ మాట్లాడింది కనబడలేదు పోస్టులు కానీ. ఈ అబ్బాయి అయితే రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నాడు. మరి ఈ అబ్బాయి ఏమన్నా సింపతి కోసం పెడుతున్నాడా, లేకపోతే మళ్ళీ కలవాలనే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా వచ్చాయి న్యూస్లు. ఎందుకంటే పిల్లల కోసం నా కలవాలి అనేది, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక రకంగా ఈయన తండ్రి లాగా ఉన్నాడు, అంటే ముందు కూతురికి కూడా తండ్రిలాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి తండ్రి కోల్పోతారు కదా. ఇప్పుడు వారంలో 4 రోజులు ఉంటే అది పెద్ద ఉన్నట్టు కూడా అనిపించదు. బట్ వాళ్ళ అనుబంధాన్ని అతను పెడుతున్నాడు, వీడియోలు తీసి రోజంతా తనతో ఎలా స్పెండ్ చేస్తుంది. అంటే ఈ మధ్య ఏమైందంటే ఇంతకుముందు ప్రైవేట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉండేవి, ఇప్పుడు నథింగ్ ఈజ్ ప్రైవేట్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చాక. ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే విపరీతంగా పెట్టడం, దాన్ని అభిమానులు మళ్ళీ షేర్ చేయడం, ఇలాగా పబ్లిక్ లైఫ్ అయిపోయింది. ప్రైవేట్ అనేది పోయింది. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ సీక్రెసీ నో, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై పబ్లిక్ అన్నమాట. సో వీళ్ళు కూడా పబ్లిక్తో షేర్ చేసుకుంటేనే ప్రెజర్ పెరుగుతుంది మనకన్నట్టుగా ఉన్నారు. యాక్చువల్గా లకానియన్ థియరీ ఉంది సైకాలజీలో, అంటే మన ప్లెజర్ని వేరే వాళ్ళతో పంచుకున్నప్పుడే మన ప్లెజర్ ఎక్కువ పెరుగుతుందని. అంటే వీ పెర్ఫామ్ అని అంటాడనమాట. అంటే మనకి ఎప్పుడు హ్యాపీనెస్ అంటే మన హ్యాపీనెస్ని వేరే వాడు చూస్తున్నాడు అన్నప్పుడు మన హ్యాపీనెస్ పెరుగుతుంది అనేది ఒక సైకాలజీ థియరీ ఉంది. అది సోషల్ మీడియా వచ్చినాక ఇంకా ఎక్కువ ప్రూవ్ అయింది. సో వీ షేర్ అవర్ హ్యాపీనెస్, వీ షేర్ అవర్ పెయిన్, ఎవ్రీథింగ్ అనమాట. సో అలాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయినా కూడా దాన్ని పబ్లిక్గా ప్రతిదీ డిస్కస్ చేయడం అవన్నీ చేస్తున్నాడు. ఇతని కెరీర్ కూడా కొద్దిగా దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఇప్పటికీ 3 సినిమాలు చేశాడు, విజేత, సూపర్ మచ్చి, కిన్నెర్స అని. సో కిన్నెర్స అని కూడా 2022 దీంట్లో వచ్చింది ఓటీటీలో. ఆ తర్వాత ఇంకా మరి సినిమాలు కూడా లేవు. నిజానికి ఫస్ట్ సినిమాతోనే ఇతనికి సినిమా అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ డెబ్యూ అవార్డుగా. మంచి పేరే వచ్చింది అతనికి యాక్టర్గా. సో మరి కెరీర్ కూడా దీనివల్ల దెబ్బతిన్నదని చెబుతున్నారు. మరి అది ఎంతమాత్రం నిజం, వీళ్ళు మళ్ళీ కలుస్తారా ఏంటి, చిరంజీవి గారు కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కానీ దీని నుంచి ఏమీ మాట్లాడలేదు. మేబీ దే ఆర్ టేకింగ్ టైం, వీళ్ళు మళ్ళీ కలుస్తారని. ఈ మధ్యలో ఇంకొక పుకారు ఏంటంటే ఈ అమ్మాయి ఇంకొక థర్డ్ మ్యారేజ్ చేసుకోబోతుందని కూడా ఒక పుకారు వస్తుంది. మరి ఇందులో ఏది నిజం అనేది మనకు కొద్ది రోజుల్లో కానీ, అంటే వాళ్ళ క్లారిటీ వచ్చి వాళ్ళు ఎప్పుడు దీన్ని పబ్లిక్గా అనౌన్స్ చేయాలి అని డిసైడ్ అయితే కానీ మనకు తెలియదు బేసిక్గా.